ఏలూరు పెద్ద పోస్ట్ ఆఫీస్ ఆవరణలో గల అఖిల భారత తపాలా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యాలయం నందు సోమవారం ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి అఖిల భారత తపాలా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర సర్కిల్ సెక్రటరీ దాసరి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఏపీ తపాలా శాఖలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ రికగ్నైజేషన్ అయిన సంస్థని అటువంటి తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పైన ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపైన తపాలా శాఖలో గల ఎన్ఎఫ్ఈఈ మరియు ఎన్ఎఫ్సిఈఓ ట్రేడ్ యూనియన్ సంఘాలు దుష్ప్రచారం చేస్తూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను అవమానపరుస్తూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల దురుద్దేశంతో లేనిపోని నిందారోపణలతో పోస్ట్ మాస్టర్ జనరల్కు తప్పుడు ఫిర్యాదులు చేశారని వాటిని నిరసిస్తూ ఆ ఆరోపణ చేసిన వ్యక్తులు 15 రోజుల్లోగా ఆరోపణలు నిరూపించకపోతే వారిపై పోస్ట్ మాస్టర్ జనరల్ చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని మరియు అపరిష్కృతంగా ఉన్న తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన గురువారం ఉదయం 9 గంటలకు ఏలూరు పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద 11 గంటలకు సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టామని ఈ ధర్నాలో తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులతో పాటు ఏలూరులోని వివిధ దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ప్రెస్ మీట్లో దళిత బహుజన ప్రజా సంఘాల తరపున పాల్గొన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ కార్యదర్శి దాసరి రమేష్ బాబు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ మేతర అజయ్ బాబు, మాజీ మెంబర్ దాసరి ఆంజనేయులు, ఉపాధ్యాయుల సంఘ నాయకులు తమలం ప్రసాద్, అంబేద్కర్ పూలే వేదిక చైర్మన్ నేతల రమేష్ బాబు మాట్లాడుతూ తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై ట్రేడ్ యూనియన్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని, అఖిల భారత తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఈ నెల 20వ తేదీన తలపెట్టిన ధర్నాలో దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులందరూ పాల్గొని వారికి సంఘీభావం తెలియజేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం తపాలా శాఖలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై రెండు కార్మిక సంఘాలు ఎన్ఎఫ్ఈ ఎఫ్ఎన్పిఓ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులైనటువంటి బి శ్రీధర్ బాబు గారు, ఎన్ఎఫ్ఈ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎఫ్ఎన్పిఓ రాష్ట్ర కార్యదర్శి ఎం తిరుమలరావు గారు, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి ఎస్సీ ఎస్టీ తపాలా ఉద్యోగులపై ఒక ఫిర్యాదు అంటే మెమోరాండం ద్వారాగా ఒక డిమాండ్ కోరారు. అదేమంటే ఈ క్రిస్టియానిటీ ఫాలో అవుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మరి ఎస్సీ రిజర్వేషన్స్ పొందుతున్నారు అని వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. ఆ ధర్నాని యొక్క ఉద్దేశం మరి మేము మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాను కూడా మేము రిక్వెస్ట్ చేసేదేమనగా మాకు సపోర్ట్ చేయమని కోరుతున్నాం. రాజ్యాంగం అమలవుతున్న క్రమంలో మరి కార్మిక సంఘాలు ఉద్యోగుల పట్ల చేయాల్సిన పోరాటాలు మానేసి ఇలాగ దళిత ఎస్సీ ఎస్టీ తపాలా ఉద్యోగులపై ఈ విధమైన డిమాండ్ కోరటం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా వారు చేసింది తప్పని తెలుసుకుని వారు ఇచ్చిన డిమాండ్ని ఉపసంహరించుకోవని మేము కోరటం లేదు, నిరూపించమని కోరుతున్నాం. ఆ డిమాండ్ని వాళ్ళు సాక్ష్యాధారాలతోటి మాపై మోపిన అభియోగాల్ని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత తపాలా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల అదే తపాలా శాఖలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల సారథ్యంలో నడుస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్స్ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయి. ఈ దుష్ప్రచారాన్ని ప్రజా సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము. వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దానిని 10 రోజుల్లోపే నిరూపించవలసిన నైతిక బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి నిరసనగా ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 9 గంటలకు ఇక్కడ హెచ్ఓ దగ్గర, అలాగే 11 గంటలకు సత్రంపాడులో కలిగినటువంటి ఎస్పీ ఆఫీస్ దగ్గర చేసేటువంటి ధర్నాకి, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ధర్నాకి, ఏలూరులో ఉన్నటువంటి మా ప్రజా సంఘాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తాయి. ఒకవేళ ఈ 10 రోజుల్లోపు వాళ్ళు నిరూపించకపోతే వాళ్ళ మీద చీఫ్ పిఎంజీ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులైనంత మాత్రాన వాళ్ళని అంటే ఎస్సీలం కాబట్టి ఈ ఎస్సీలందరూ చర్చకెళ్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళ మీద వీళ్ళు చర్చకెళ్తున్నారనే ముద్ర వేసి ఒక కార్మిక సంఘానికి సంబంధించినటువంటి మరి అధికారులు పదాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రచారం చేయడం చాలా దుర్మార్గం.
మీరు నిరూపించకపోతే మిమ్మల్ని ఆ పదవిలో నుంచి తొలగించే వరకు దళిత ఐక్యవేది తరపున మేము పోరాటం చేస్తాం. నిర్వహించే 20 తారీఖు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా అంబేద్కర్ స్టడీ సర్కిల్ తరపున దళిత సంఘాల తరపున తెలియజేసుకుంటున్నాం. ఆ ధర్నా కార్యక్రమంలో మా మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఈ ధర్నాని సక్సెస్ చేసి ఆల్ ఇండియా పోస్టల్ అసోసియేషన్ వారికి వ్యతిరేకంగా ఉన్న 2 ట్రీడియన్స్ సదరు వ్యక్తులు చెప్పినట్టు నిరూపించకపోతే వాళ్ళ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.